नमस्ते एक न्यूज़ को स्वागत नेनु मालामण्यम मुंदुगा हेडलाइंस निंडु कुंडला जलाशयालु प्रमाद स्थायिक पोटेत्तुतुन्न वरद नीरु गेट्लु एत्तिवेत एमवीपी रैतु बजार्लो जेसी वेणुगोपाल आकस्मिक तनिखी रैतुलु पंडिंचिन कोरगायलु मात्रमे अम्मालनी आदेशं విశాఖ తీరంలో నౌక ప్రమాదంపై నిపుణుల కమిటీ విచారణ ప్రమాద కారణాలపై అన్వేషణ జిల్లాలో తగ్గుముఖం పట్టిన కరోనా వ్యాప్తి క్రమేణా తగ్గుతున్న కేసులు మరణాల సంఖ్య విశాఖను వదలని వాన నగరంలోనూ జిల్లాలోనూ కొనసాగుతున్న జల్లులు ఇక వార్తల వివరాలు చూద్దాం నగర అవసరాలకు మంచినీటిని సరఫరా చేసే రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నాయి కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు నిండు కుండలను తలపిస్తున్నాయి ప్రస్తుత నీటి మట్టాలతో రానున్న వేసవిని సులభంగా గట్టెక్కేయవచ్చు పలు రిజర్వాయర్లలో నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరడంతో గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు నగర ప్రజల తాగునీటి అవసరాలను తీర్చే రిజర్వాయర్లు గత కొద్ది కాలంగా కురుస్తున్న వర్షాలకు జలకళను సంతరించుకున్నాయి నీటితో నిండిపోయి నిండు కుండలను తలపిస్తున్నాయి తరచూ కురుస్తున్న వర్షాలకు ఎగువ నుంచి వస్తున్న ఫ్లో పెరగడంతో వీటి నీటి మట్టాలు ప్రమాద స్థాయికి చేరాయి దీంతో గేట్లు ఎత్తేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు మేఘాద్రిగడ్డ ముడసర్లోవ రిజర్వాయర్లలో వరద నీరు పోటెత్తుతోంది బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా గత 4 రోజుల పాటు కురిసిన కుండపోత వర్షాలకు రిజర్వాయర్లు ప్రమాద స్థాయిని దాటాయి ప్రస్తుతం జిల్లాలోని రిజర్వాయర్ల అన్నింటిలో నీటి మట్టం పుష్కలంగా ఉండడంతో రానున్న వేసవిని సులభంగా గట్టెక్కేయవచ్చని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు పారిశ్రామిక అవసరాలకు ఢోకా ఉండదని భావిస్తున్నారు ఎంవీపీ రైతు బజార్ని ఈ ఉదయం జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు జరుగుతున్న నిర్మాణ పనులు త్వరితగతిన చేయాలన్నారు పార్కింగ్కి త్వరలోనే టెండర్ పిలుస్తామన్నారు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విక్రయాలు సాగించాలని సూచించారు రైతులు పండించిన కూరగాయలు మాత్రమే అమ్మాలని బయట కొనుగోలు చేసిన వాటి అమ్మకాలపై నిర్ణయం తీసుకుంటామని రైతులు అడిగిన వినతికి సమాధానమిచ్చారు ఈ కార్యక్రమంలో ఎస్టేట్ అధికారి జగదీష్ పాల్గొన్నారు వాయుగుండం తీవ్రతకు ఒడ్డుకు కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్ నౌకను సురక్షితంగా పోర్టుకు చేర్చేందుకు అధికార యంత్రాంగం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది భారీ నౌకను సముద్ర జలాల్లోకి సురక్షితంగా పంపే అవకాశాలపై నిపుణులు విశ్లేషణ చేస్తున్నారు ప్రమాదానికి గల కారణాలతో పాటు నౌకలోని సిబ్బంది నిర్లక్ష్యంపై కూడా దర్యాప్తు చేస్తున్నారు విశాఖ తీరంలో బంగ్లాదేశ్కు చెందిన ఎంవీమా నౌక ప్రమాదానికి గురికావడానికి దారితీసిన పరిస్థితులపై విచారణ ప్రారంభమైంది మర్కెంటైల్ మెరైన్ డిపార్ట్మెంట్ ఎంఎండి ఉన్నతాధికారులు రంగంలోకి దిగి ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు వాస్తవానికి కంకర్ చిప్స్ కోసం విశాఖ వచ్చిన నౌక ఆ సరుకు అందుబాటులో లేకపోవడంతో ఫ్లైయాష్ను తీసుకువెళ్లడానికి నిర్వాహకులు నిర్ణయించారు అందునిమిత్తం ఔటర్ పోర్టులో వేచి ఉన్న సమయంలో ఈ నౌక తీవ్ర వాయుగుండం ప్రభావంతో ప్రమాదానికి గురైంది నౌక లంగరు తెగిపడి ఒడ్డుకు కొట్టుకురావడానికి సిబ్బంది నిర్లక్ష్యం ఉందని ప్రాథమికంగా నిపుణుల కమిటీ భావిస్తోంది తీవ్ర వాయుగుండం ప్రభావాన్ని సిబ్బంది తేలిగ్గా తీసుకోవడమే ప్రమాదానికి కారణంగా దర్యాప్తు బృందం నిర్ధారణకు వచ్చింది ఓవైపు నిపుణుల బృందం దర్యాప్తు కొనసాగుతుండగా మరోవైపు నౌకను సముద్ర జలాల్లోకి పంపించే ప్రయత్నం ముమ్మరంగా సాగుతోంది ఇప్పటికే రెస్క్యూ టీం నౌక ఉపరితల భాగాలతో పాటు అడుగు భాగాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించారు ప్రస్తుతం షిప్ పనిచేసే స్థితిలోనే ఉండడంతో ఇసుక మేటలను తొలగించి జలప్రవేశం చేయించాలని భావిస్తున్నారు ఇదిలా ఉండగా సాగర తీరానికి కొట్టుకొచ్చిన నౌక ప్రస్తుతం విశాఖవాసులకు పర్యాటక కేంద్రంగా మారింది గత 3 రోజులుగా భద్రతా సిబ్బంది అటుగా వెళ్లకుండా పర్యాటకులను అడ్డుకుంటున్నప్పటికీ ఏదో విధంగా షిప్ను దగ్గరగా చూడాలని ఆతృతతో నగరవాసులు అధిక సంఖ్యలో తెన్నేటి పార్కుకు చేరుకుంటున్నారు
జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. కేసులు మరణాల సంఖ్య తగ్గుముఖం పడుతుండడంతో అధికారులు ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. తాజాగా జిల్లాలో 190 మందికి వైరస్ సోకింది. చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 53,690కి మృతుల సంఖ్య 453కు పెరిగింది. జిల్లాలో వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ప్రతిరోజు పాజిటివ్ కేసులతో పాటు మరణాలు నమోదవుతున్నాయి. అయితే వైరస్ నెమ్మదించడంతో కేసులు మరణాల సంఖ్య తగ్గుతూ వస్తున్నాయి. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రజలు కాస్త ఊరట చెందుతున్నారు. తాజాగా జిల్లాలో 190 మందికి వైరస్ సోకింది. చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 53,690కి మృతుల సంఖ్య 453కు పెరిగింది. కాగా 51,128 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా వివిధ ఆసుపత్రుల్లో 2,108 మంది చికిత్స పొందుతున్నారు. కొత్తగా మన్యంలో 73, 98 వార్డులో 4 కేసులు నమోదయ్యాయి. విశాఖ జిల్లాను వానలు వదలటం లేదు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో 4 రోజుల పాటు కుండపత వర్షాలు కురవగా బంగాళాఖాతం, అరేబియా సముద్ర తీరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా ఇటు నగరంలోనూ అటు జిల్లాలోనూ వానలు కొనసాగుతూనే ఉన్నాయి. నగరంలోని పలు కొండవాలు ప్రాంతాల్లో కొండచెరీలు, రిటర్నింగ్ వాల్స్ విరిగిపడుతుండగా ఏజెన్సీలోనూ కొండచెరీలు విరిగిపడి వాహన రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. గత 5 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు, నదులు, చెరువులు, గడ్డలు, కాలువలు పొంగి పొర్లుతున్నాయి. మరో 24 గంటల పాటు వానలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లలో బొమ్మ పడలేదు. వెండితెర కళకళలాడలేదు. అన్లాక్లో సినిమా థియేటర్లకు అనుమతి ఇచ్చినప్పటికీ 50%తో థియేటర్లు నడపడం కష్టమని యాజమాన్యాలు స్పష్టం చేశాయి. దీంతో థియేటర్లు తెరుచుకోలేదు. కరోనా ప్రభావం మొదలయ్యాక ఈ ఏడాది మార్చిలో మూతపడిన థియేటర్లు, మల్టీప్లెక్స్లు ఏపీలో ఇప్పటికీ తెరుచుకోలేదు. కేంద్రం అన్లాక్ 5.0లో భాగంగా ఎట్టకేలకు వీటి కార్యకలాపాలు పునః ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చింది. దీనికనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటిని పాటిస్తూ సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్ల్లో సినిమాలు వేసుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. కరోనా కారణంగా తలెత్తిన పరిస్థితులు ఇంకా కుదురుకోకపోవడంతో ఏపీలో బొమ్మ పడడం కష్టమేనని, వీటిని ప్రారంభించలేమని థియేటర్ల యాజమాన్యాలు తేల్చి చెప్పాయి. దేశంలో కరోనా వైరస్ విస్తరణ నేపథ్యంలో మార్చి 23 నుంచి లాక్డౌన్ విధించారు. అప్పటి నుంచే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో సినిమా హాళ్లు మూతపడ్డాయి. అయితే కేంద్రం ఇటీవల అన్లాక్ 5 మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు అక్టోబర్ 15 నుంచి సినిమా థియేటర్లను పునః ప్రారంభించేందుకు అవకాశమిచ్చింది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు తెరిచేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే థియేటర్ల యజమానులు విద్యుత్ మినిమం ఛార్జీల మాఫీని కోరుతున్నారు. ప్రభుత్వం నుంచి భరోసా లభించకపోవడంతో సినిమా థియేటర్లను ప్రారంభించడం లేదని థియేటర్ యాజమాన్యాల సంఘం ప్రతినిధులు స్పష్టం చేశారు. లాక్డౌన్ సమయానికి సినిమా హాళ్లలో రన్నింగ్లో ఉన్న సినిమాలను రీరన్ చేయాలా వద్దా అనే విషయంలో డిస్ట్రిబ్యూటర్లతో ఇంకా ఎలాంటి ఒప్పందం కుదరలేదని, అందువల్ల సినిమా హాళ్లను నవంబర్ నెలలో పునః ప్రారంభించాలని నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్రంలో 15 నుంచి థియేటర్లు తెరవకూడదని నిర్ణయించిన 13 జిల్లాల ఎగ్జిబిటర్లు విజయవాడలో భేటీ అయ్యారు. ఒక్కో థియేటర్ తెరిచేందుకు 10 లక్షల వరకు అదనపు ఖర్చవుతుందని, ఈ నేపథ్యంలో 50% ఆక్యుపెన్సీతో థియేటర్ల నిర్వహణ కష్టమని తీర్మానించుకున్నారు. ఫిక్స్డ్ విద్యుత్ ఛార్జీలు ఎత్తివేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మాకు కేంద్ర ప్రభుత్వం ఈ అక్టోబర్ 15 నుంచి థియేటర్లు ఓపెన్ చేసుకోమని చెప్పి
ఒక అన్లాక్ నిబంధనలతోటే మాకు ఇచ్చింది కానీ మేము ఓపెన్ చేయలేకపోతున్నామండి కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల మెయింటెన్ చేయాలంటే ఆ ఇబ్బందుల వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మాకు అవి ఏ ఇబ్బందులు అంటే కరెంట్ బిల్లులు 140,000 ఒక థియేటర్కి మేము పే చేస్తూ వస్తున్నామండి ఈ 7 నెలలుగా మేము పే చేస్తూనే వచ్చాము తర్వాత వచ్చేసి మెయింటెనెన్స్ ఛార్జెస్ 3 రూపాయలే ఉంది మాకు ఆ మెయింటెనెన్స్ ఛార్జెస్లు కూడా పెంచాలి ఒకటి తర్వాత వచ్చేసి ప్రాపర్టీ ట్యాక్స్ వచ్చేసి మాకు డిమాండ్ నోటీసులు వస్తున్నాయండి ఈ 6 నెలలుగా మాకు కరోనా కష్టకాలంలో మాకు థియేటర్ల తర్వాత చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాం ఈ ప్రాపర్టీ ట్యాక్స్ ని మాకు ఆయుధ పద్ధతిలో ఒక 6 నెలలు వెసలుబాటు కల్పించమని కోరడమైంది ఈ మూడు డిమాండ్లు మా ఏపీ సినీ ఎగ్జిబిటర్ అసోసియేషన్ స్టేట్ అంతా కలిపి విజయవాడలో నిన్న మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఈ మూడు డిమాండ్లు మేము గవర్నమెంట్కి మేము రిప్రజెంట్ చేయడం జరిగింది ఈ గవర్నమెంట్ నుంచి రిప్రజెంట్ వచ్చేదాకా మేము అందాక ఆగాలనే నిర్ణయం తీసుకొని అందాక తరగకూడదని నిర్ణయం తీసుకున్నాను గవర్నమెంట్ మాకు మేము అడిగిన ఈ మూడు రాయితీలు ప్రకటించిందంటే మాకు కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఆర్థికంగా కొంచెం తోడ్పాటు అవుతుందండి అందుకని మేము ముందుకు కూడా వస్తాము అందాక గవర్నమెంట్ వచ్చేదాకా కొంచెం వెయిట్ చూస్తాం గవర్నమెంట్ కానీ మాకు ఎంత త్వరగా కానీ మాకు వస్తే మేము ఓపెన్ చేస్తాం ఆ ఓపెన్ చేసినప్పుడు మేము కేంద్ర గవర్నమెంట్ గాని స్టేట్ గవర్నమెంట్ గాని ఏవైతే మాకు మార్గదర్శకాలు ఇచ్చిందో ఆ మార్గదర్శకాల ప్రకారం తూచా తప్పకుండా పాటిస్తాం ఇప్పుడు మాకు 50% ఆక్యుపేషన్ ఇచ్చారు 1 సీట్ బై సీట్ అని ఇచ్చారు ఆ విధంగానే చేస్తాం న్యాయమైన తమ డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు ఉద్యమిస్తున్నారు అందులో భాగంగా అన్ని జిల్లాల్లో నిరసన దీక్షలు కొనసాగిస్తున్నారు జీవీఎంసీ గాంధీ పార్క్లో ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య జిల్లా శాఖ ఈ నెల 12న చేపట్టిన నిరసన దీక్ష 5వ రోజు కొనసాగింది శిబిరాన్ని ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ సందర్శించి సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల బదిలీలు తక్షణమే జరపాలని డిమాండ్ చేశారు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో జిల్లా చైర్మన్ పైడిరాజు ఫ్యాప్టో మరో నాయకులు వెంకటపతిరాజు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రం మొత్తం మీద 13 జిల్లాల్లోనే కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు విద్యార్థులు పాఠశాలల పరిరక్షణ మొదలైనటువంటి అంశాల మీద ఫ్యాప్టో పిలుపు మేరకు 13 జిల్లాల్లో కూడా ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది కలెక్టరేట్ల వద్ద ఈ ధర్నాలకి ఈ రోజు 5వ రోజు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం మూడు జిల్లాల్లో కూడా నేను పెద్ద ఎత్తున హాజరవడం జరుగుతుంది ఉపాధ్యాయుల తాలూకా సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలను తక్షణం పరిష్కరించాలని చెప్పి బదిలీల కోసం ఏదైతే ఉత్తర్వులు జారీ చేశారో ఆ ఉత్తర్వుల్లో అస్పష్ట విధానాలు ఉన్నాయి ఉపాధ్యాయుల తాలూకా కోరికలు గాని ఉపాధ్యాయులకి బదిలీల్లో ఏదైతే న్యాయం జరగాలో ఒక్కటి కూడా న్యాయం జరిగేటువంటి పరిస్థితి లేదు దీన్ని ఆలోచించాలని చెప్పి పునః పరిశీలించాలని చెప్పి ఈ రోజున ధర్నా శిబిరంలో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని ధర్నా చేయడం జరుగుతుంది ఈ రోజుని 11:30 గంటలకి అక్కడ నుంచి ఏంటంటే పిలుపు వచ్చింది డిఎస్సి వారి దగ్గర నుంచి ఉపాధ్యాయ సంఘ నాయకులతో మేము మాట్లాడతామని చెప్పి ఈ వాతావరణంలో ఒక మంచి వాతావరణంలో మాత్రం నెరవేరితే మాత్రం సంతోషం లేని పక్షంలో మాత్రం ఈ ధర్నాను ధర్నాలు ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుల తాలూకా ఉద్యోగాలు ఊడిపోతాయి కారణం ఎందుకంటే పీపుల్ అదే విధంగా ఉపాధ్యాయుల తాలూకా నిష్పత్తి చూసుకుంటే తక్కువ సంఖ్య ఉన్నటువంటి పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలు చాలా ఉన్నాయి ఏకోపాధ్యాయ పాఠశాలల్లో అదనంగా ఒక ఉపాధ్యాయుని నియమించాలని చెప్పి మేము సంఘ నాయకులుగా వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఏ విధంగా పాఠశాలని మూసివేసేసి ప్రభుత్వం తాలూకా భారాన్ని తగ్గించుకుందామని చెప్పి చూస్తుంది అదేవిధంగా రేషనలైజేషన్ లో పీపుల్ సంఖ్య తక్కువ ఉందని చెప్పి ఒక సాకు చూపించి మన తాలూకా స్కూల్స్ మాత్రం మూసివేయాలని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ప్రభుత్వం చేస్తోంది ఇదే విషయాన్ని మాత్రం ఫ్యాప్టో నాయకులు పదే పదే చెప్తున్నప్పుడు కూడా ప్రభుత్వంలో ఉన్న అధికారులు పెడచెవిన పెట్టారు గౌరవ ముఖ్యమంత్రి గారికి విషయాలను కూడా తెలియజేయాలని ఒక నిరసన కార్యక్రమాన్ని ఒక రిలే ఫాస్ట్ రూపంలో 13 జిల్లాల్లో కూడా ఈ రోజున ఏర్పాటు చేయడం జరిగింది గత 5 రోజులుగా జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఇంతవరకు అందిన సమాచారం మేరకు 85.45 కోట్ల రూపాయల మేర పంట నష్టం వాటిల్లిందని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ప్రకటించారు జిల్లాలో 5795 హెక్టార్లలో పంటలు నీట మునిగాయి
పంట పొలాల్లో నీరు తీసే తప్ప ఎంతమేర నష్టం వాటిల్లింది అన్నది తెలిసే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలో 9 ఇళ్ళు పూర్తిగా 96 ఇళ్ళు పాక్షికంగా దెబ్బతిన్నాయి. భారీ వర్షాలకు ఇప్పటివరకు జిల్లాలో 6 మృతి చెందగా బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారాన్ని 2 రోజుల్లో జిల్లా అధికార యంత్రాంగం అందజేయనుంది. రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మహావిశాఖ నగరపాలక సంస్థ ఆధీనంలో ఉన్న రహదారులకు సుమారు 80 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది. మృతుల కుటుంబాల్లో ఇద్దరికి ఇప్పటికే 4 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం అందజేయడం జరిగింది. భారీ వర్షాలకు జిల్లాలో పశువులు కోళ్లు విపరీతంగా మృతి చెందాయని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. అందాల విశాఖ నగరం గోతులమయంగా మారింది. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి పల అభివృద్ధి పనులు సాగుతుండడంతో నగర రహదారులపై ఎక్కడ పడితే అక్కడ విస్తృతంగా తవ్వకాలు జరిపేశారు. గోతులైతే తీశారు గాని వాటిని పోడ్చడం మర్చిపోయారు. దీనికి నగరంలో కురుస్తున్న భారీ వర్షాలు తోడు కావడంతో గోతులమయంగా నగర రహదారులు తయారయ్యాయి. ఈ రోడ్లపై ప్రయాణం వాహన చోదకులకు నరకప్రాయంగా మారుతోంది. అస్తవ్యస్తంగా మారిన నగర రహదారులపై ఏసీటీ స్పెషల్ ఫోకస్. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు, భూగర్భ విద్యుత్ పనులు, మంచినీటి పైప్లైన్ పనులు, ఇలా నగర వ్యాప్తంగా పలు ప్రభుత్వ శాఖలకు సంబంధించి అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ పనులకు సంబంధించి రోడ్లను తవ్వేసిన అధికారులు పోడ్చడం మర్చిపోయారు. కొన్ని గోతుల్లో అయితే ఫ్లై యాష్ బూడిద నింపేశారు. దీంతో నగరమంతా రహదారులు గోతులమయంగా మారిపోయాయి. గత 4 రోజులుగా నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు గోతుల్లో వర్షపు నీరు చేరి నగర ప్రజలకు రోడ్లపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. విశాఖలో అట్టహాసంగా చేపట్టిన భూగర్భ విద్యుత్ కేబుల్ పనులు నత్తనడకను సాగుతున్నాయి. బృహత్తర ప్రణాళికలతో ప్రారంభించిన ప్రాజెక్టు తీరు అధికారుల అలసత్వాన్ని తెలియజేస్తోంది. వాస్తవానికి ఈ ఏడాది జూలై నెలాఖరుకు మొత్తం పనులన్నీ పూర్తయిపోవాలి. కానీ బాధ్యత అప్పగించిన 30 నెలల్లో సగం పనులే జరిగాయి. మిగిలిన సగం పూర్తి చేయడానికి మార్చి 2021 వరకు గడువు ఇచ్చారు. 30 నెలల్లో 50% చేసినా వారు మిగిలిన పని 8 నెలల్లో ఎలా పూర్తి చేస్తారో ప్రభుత్వ పెద్దలు ఆలోచించాల్సి ఉంది. ఈ అండర్గ్రౌండ్ విద్యుత్ లైన్ పనులకు గాను తీసిన గోతులు ప్రస్తుతం రోడ్లపై ప్రయాణికులకు అడ్డంకిగా మారుతున్నాయి. మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధి ఎన్ఏడి కొత్త రోడ్ నుండి వేపగుంట జంక్షన్ వరకు చేపట్టిన అండర్గ్రౌండ్ పైప్ లైన్ ప్రాజెక్టు పూర్తయినప్పటికీ వాటి కోసం తీసిన గోతులు మాత్రం 7.5 కావస్తున్నా ఇప్పటివరకు పోడ్చలేదు. అధికారులు తూతూమంత్రంగా ఫ్లై యాష్ బూడిదతో గోతులను కప్పేశారు. నగరంలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఈ బూడిద కాస్త కొట్టుకుపోయి రహదారులు గోతులమయంగా మారాయి. దీంతో ఈ రోడ్లపై ప్రయాణం వాహన చోదకులకు నరకాన్ని తలపిస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి త్వరితగతిన ప్రాజెక్టు పనులు పూర్తి చేసి రోడ్ల మరమ్మతులు చేపట్టాలని నగరవాసులు కోరుకుంటున్నారు. ఈ అండర్గ్రౌండ్ లైన్లు తవ్వేసి ప్రతి సందుల్లో కూడా గోతులు తవ్వడం వల్ల చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది అయితే యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి. కొన్ని కొన్ని సందుల్లోనైతే ఆ మట్టి తవ్వి బయట వదిలేయడం వల్ల స్కిడ్ అయిపోయి పడిపోవడం వల్ల చాలామంది కొన్ని మందికి అయితే ఇంటి ఎదురుకుండా పెద్ద గోతులు తవ్వేసి దాంట్లో ఏంటంటే ఏ మట్టి కూడా వేయకుండా ఉంచేస్తున్నారు. వాళ్ళ ఇంట్లోకి వాళ్ళు వెళ్ళని కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కనుక కంపల్సరీ ఈ అండర్గ్రౌండ్ వర్క్లు మళ్ళీ మొదలుపెట్టి త్వర త్వరగా పూర్తి చేస్తారని మరీ గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. మా 31వ వార్డులో అయితే ప్రతి ఏరియాలో గొడవ తవ్వేశారు. తవ్వడం వల్ల దాన్ని కంప్లీట్ చేయట్లేదు. ఆ కాంట్రాక్ట్ లేదంటే చేస్తాం అన్నది చేయట్లేదు. మొన్న ఏమంటే యూజుడి అండర్గ్రౌండ్ లైన్కి కన్నం పెట్టేశారు. ఇలా తవ్వుతూ దానివల్ల అది స్మెల్ బ్యాడ్ స్మెల్. కొంతమందికి మన కొలాయి పైపులకు అన్నం పెట్టేశారు. ఆ దాంట్లో కంటే యూజుడి లైన్ వెళ్ళిపోవడం వల్ల ప్రజలు అనారోగ్యం పాలు అవుతున్నారు. 30-4-4
13 డోర్ నంబర్లు అయితే యూజిడి ప్రాబ్లం, ఈ వల్ల యూజిడి ప్రాబ్లం, ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సర్వీసులు యూజిడి పోవడం నెలకు 15 సార్లు వస్తుంది. ప్రతిసారి మేము కంప్లైంట్ యూజిడి డిపార్ట్మెంట్ ఆ మహేష్ గారికి కంప్లైంట్ ఇస్తున్నాము, ఆ పదవత్వం చేయిస్తున్నాను, మళ్ళీ మరోసారి అదే ప్రాబ్లం వస్తుంది. కనుక తక్షణమే వచ్చి ఎలక్ట్రికల్ లైన్ వేసినవన్నీ గోతులన్నీ ముయ్యాలని కోరుకుంటున్నాం. ఏయూ యోగ విద్యా కేంద్రంలో ఈ నెల 19 నుంచి యోగా శిబిరం నిర్వహించనున్నారు. మైగ్రెయిన్, సైనస్ నివారణకు గాను నెల రోజుల పాటు ఆన్లైన్లో ఈ శిబిరం నిర్వహించనున్నారు. ఆసక్తి గలవారు ఏయూ యోగా కేంద్రంలో సంప్రదించవచ్చు. ఆంధ్ర విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రంలో బీఏ బీకామ్ కోర్సులో ప్రవేశానికి వచ్చే నెల 8న అర్హత పరీక్ష నిర్వహించనున్నారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు 7702578110891284162 నంబర్లలో సంప్రదించవచ్చు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిండు కుండల జలాశయాలు, ప్రమాద స్థాయికి పోటెత్తుతున్న వరద నీరు, గేట్లు ఎత్తివేత. ఎంవీపీ రైతు బజార్లో జేసీ వేణుగోపాల్ ఆకస్మిక తనిఖీ, రైతులు పండించిన కూరగాయలు మాత్రమే అమ్మాలని ఆదేశం. విశాఖ తీరంలో నౌక ప్రమాదంపై నిపుణుల కమిటీ విచారణ, ప్రమాద కారణాలపై అన్వేషణ. జిల్లాలో తగ్గుముఖం పట్టిన కరోనా వ్యాప్తి, క్రమేణా తగ్గుతున్న కేసులు, మరణాల సంఖ్య. విశాఖను వదలని వాన, నగరంలోనూ జిల్లాలోనూ కొనసాగుతున్న జల్లులు. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.